హాయ్ ఎవ్రీవన్ లలిత్ మోడీ మోహన్ చోక్సీ వీరిద్దరూ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారు అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పదమూడు వేల ఐదు వందల కోట్ల డబ్బులు ఎగ్గొట్టి పారిపోవాలనుకున్నారు మోహన్ చోక్సీ అనే బిజినెస్ మ్యాన్ ఇండియా నుంచి పారిపోయి యాంటిగ్వాలో తలదాచుకున్నారు అయితే ఆ తర్వాత మే ఇరవై మూడు నుంచి కనబడలేదు క్యూబా దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సముద్ర తీరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇండియా నుంచి తప్పించుకున్న చోక్సే కరేబియన్ దీవులకి ఎందుకు వెళ్ళాడు లలిత్ మోడీ కూడా కరేబియన్ దీవుల్లోనే ఎందుకు తలదాచుకున్నాడు కరేబియన్ దీవులు అంటే చిన్న చిన్న దేశాల సమూహం అయితే రెండవ పౌరసత్వం కావాలనుకున్న విదేశీయులకి ఈ దేశాలు రెడ్ కార్పెట్ వేస్తాయి కాకపోతే ఆయా దేశాల్లో కొంత పెట్టుబడి పెడితే చాలు ఈజీగా పాస్పోర్ట్ ఇస్తారు అంతేకాదు దాదాపు నూట యాభై దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా వెళ్ళవచ్చు ఇందులో ఇంగ్లాండ్ యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి అందువల్ల ఇండియాలో భారీ మోసాలు చేసి ఈజీగా తప్పించుకుంటున్నారు కొన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడి నుంచి పారిపోతున్నారు అయితే అక్కడ సిటిజన్షిప్ ఉండడం వలన వారి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది వారికి ఆ దేశ రక్షణ కూడా ఉంటుంది ఇండియా చట్టాలు అక్కడ పనిచేయవు అందుకే వారిని తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది ఆంటిగ్వా దేశానికి వెళ్ళడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈజీగా పౌరసత్వాన్ని పొందుతున్నారు పౌరసత్వం కోసం రెండు వేల రెండు వందల ముప్పై అప్లికేషన్లు వచ్చాయని ఆ దేశ అధికారులు తెలిపారు కరేబియన్ దీవుల్లో మరొక దేశమైన సెయింట్ కిట్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇంగ్లాండ్ నుంచి ఫ్రీడమ్ పొందింది ఈ దేశం కూడా ఇరవై దేశాలకు వీసా లేకుండా పంపిస్తామని ప్రకటించగానే చాలామంది ఈ దేశంలో పౌరసత్వం కోసం ట్రై చేస్తున్నారు ఇలాంటి దేశాలు డబ్బు ఎగ్గొట్టి పారిపోయి తలదోచుకోవడానికి ఈజీగా ఉన్నాయి డొమినికా సెయింట్ ఈ దేశాలలో సిటిజన్షిప్ పొందాలి అంటే లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే చాలు ఆ వ్యక్తితో పాటు అతని భార్యకు కూడా పౌరసత్వం ఇస్తారు గ్రెనడా దేశంలో పెట్టుబడి పెడితే చాలు చైనాకి కూడా వీసా లేకుండా వెళ్ళొచ్చు ఇలాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టే దీనిని అలుసుగా తీసుకొని కొంతమంది ఇక్కడ బ్యాంకులను మోసం చేసి ఇలాంటి దేశాలకు పారిపోతున్నారు మళ్ళీ వాళ్ళను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి భారతీయ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది ఇలాంటి ఆర్థిక నేరగాలు కళ్ళుగప్పి తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ